ముగ్గురు సీ డైవర్స్ సముద్రంలోకి దూకారు. మునిగిపోయిన బోట్లో చనిపోయిన వాళ్ళ బాడీస్ని తీసుకురావడానికి వెళ్ళారు. అప్పటికే 10 మంది బాడీస్ దొరికారు. ఇంకా ఇద్దరు దొరకాల్సి ఉన్నాయి. ఆ బోట్ మొత్తం వెతకడం ప్రారంభించారు. ఆ బోట్ చుట్టూ చాలా పెద్ద పెద్ద చేపలు ఇంకా ఇతరత్ర నీటి జీవులు ఉన్నాయి. ఒక డైవర్ బోట్ పక్కనే వెళుతుండగా సడన్ గా అతని చేతిని ఏదో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా ఉడికిపడ్డాడు. కానీ అతని చేయిని పట్టుకుంది ఒక వ్యక్తి. ఆ బోట్తో మునిగిపోయి నీళ్ళలోనే చావు భయంతో బ్రతుకుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ బోట్ సముద్రంలో మునిగిపోయి అప్పటికే 60 గంటలైంది. అసలు ఆ బోట్ ఎలా మునిగింది, ఏం జరిగింది, ఆ మనిషి ఎలా బ్రతికాడు? ఇంక లేటెండి ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? అది May 26, 2013. ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ సముద్రంలో పెద్ద పెద్ద అలలు రావడం వల్ల అన్స్టెబిలైజ్ అయింది. ఆ బోట్ని స్టెబిలైజ్ చేయడానికి 3 టగ్బోట్స్ వచ్చాయి. అందులో ఒక టగ్ బోట్ ఆ ట్యాంకర్ని స్టెబిలైజ్ చేస్తుండగా ఆ టగ్ బోట్ తిరగబడి సముద్రంలో మునగడం స్టార్ట్ అయింది. అప్పుడు అందులో 12 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. అందులో చాలా మంది స్టాఫ్ మెంబర్స్ వాళ్ళ రూమ్లో లాక్ చేసుకుని ఉండిపోయారు. హారిసన్ అనే ఒక వంట చేసే వ్యక్తి మాత్రం ఆ సమయంలో టాయిలెట్లో ఉన్నాడు. అప్పుడు సమయం 4:30 అయింది. ఆ బోట్లోకి నీళ్ళు రావడం మొదలయ్యాయి. అతను ఎంతగా ప్రయత్నించినా ఎమర్జెన్సీ ఎగ్జిట్కి చేరుకోలేకపోయాడు. అతను ఆ వాటర్ ఫోర్స్ కి బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఇంకో టాయిలెట్ ఛాంబర్ దగ్గరికి జారుకున్నాడు. అక్కడే ఒక పైప్ ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఇంకా పక్కనే ఉన్న పైప్స్ ని పట్టుకుని వెళ్తుంటే ఇంజనీర్స్ ఆఫీస్ దగ్గర లక్కీలీ 4 ఫీట్ ఎయిర్ పాకెట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ దాదాపు ఒక మంచికి సరిపడా ఎయిర్ ఉంది. అది కూడా 60 గంటల మాత్రమే సరిపోయింది. ఆ ఎయిర్ పాకెట్ అంటే ప్రతి షిప్ లో ఉండే ఒక సేఫ్టీ రూమ్. ఆ ప్రదేశం మొత్తం చీకటిగా ఉంది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు. తాగుదాం అనుకుంటే మొత్తం ఉప్పు నీరు. అతనికి లక్కీగా ఒక కోక్ బాటిల్ దొరికింది. వాటితోనే సరిపెట్టుకున్నాడు. కానీ ఇంకో సమస్య ఉంది ఇక్కడ. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోతూ ఉంది. సాధారణంగా CO2 అనేది ఎక్కువ పీల్చుకుంటే అది పాయిజన్ అయ్యి చనిపోయే ఛాన్స్ ఉంది. సో అతను తెలివిగా నీళ్ళని కలుపుతూ ఉన్నాడు. ఆ CO2 అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది అని హారిక్స్కి తెలుసు. ఎందుకంటే ఇలాంటి టిప్స్ సముద్రంలో పనిచేసే వాళ్ళకి తెలుసు. అప్పటికే చలి తీవ్రత ఎక్కువైంది. ఆ సముద్రపు నీరు మొత్తం చాలా చల్లగా ఉన్నాయి. అతని ఒంటి మీద అండర్ వేర్ తప్ప ఏమీ లేదు. అతనికి షార్క్స్ ఏదో తింటున్న శబ్దాలు వినిపించావట. బహుశా అతని కొలీగ్స్ నై ఉండొచ్చు. అతను భయపడుతూ ఏడుస్తూ ఓ గాడ్ నన్ను కాపాడు అని ప్రార్థించాడు. ఏదో ఒక వెలుతురు కనపడేలా చేయమని వేడుకున్నాడు. అప్పటికే 60 గంటలు కావస్తున్నాయి. ఈ లోపల డెడ్ బాడీస్ ని బయటికి తీయడానికి 3 డైవర్స్ సముద్రంలో బోట్ మునిగిన చోటికి వచ్చారు. డెడ్ బాడీస్ ని వెలికి తీస్తున్నారు. హారిసన్ కి ఏదో లైట్ కనపడినట్టు అనిపించింది. రెస్క్యూ డైవర్స్ వచ్చి ఉంటారని అనుకున్నాడు. అతను ఇంకా లేట్ చేయకుండా బోట్ ని నాక్ చేస్తున్నాడు. కానీ ఆ శబ్దాలు ఆ డైవర్స్ కి వినపడలేదు. ఇంకా లాభం లేదని ధైర్యం చేసుకుని వాళ్ళ దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళి ఒక రెస్క్యూ డైవర్ చేపట్టుకున్నాడు. ఆ డైవర్ మాత్రం ఏదో షార్క్ పట్టుకుందని భయపడి వెనక్కి చూశాడు. ఒక వ్యక్తి పట్టుకున్నాడని గమనించాడు. ఆ డైవర్స్ కి ఒక వ్యక్తి ఇంకా బ్రతుకున్నాడని అతనికి ఆక్సిజన్ కిట్ ని అందజేశాడు. కానీ ఇక్కడ ఇంకో సమస్య ఉంది. అతన్ని డైరెక్ట్ గా బయటికి తీస్తే అతను ప్రెషర్ వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అతన్ని కంప్రెషన్ ఛాంబర్ లో 2 డేస్ ఉంచి బయటికి తీయాలి అని ఒక డాక్టర్ సలహా మేరకు అతన్ని ఛాంబర్ లోనే 2 రోజులు ఉంచాడు. అతను బయటకు వచ్చాక తన తోటి క్రూ మెంబర్స్ అందరూ చనిపోయారని తెలుసుకుని చాలా బాధపడ్డాడు. ఒక్కోసారి రాత్రులు పడుకున్నప్పుడు కూడా అతనికి సముద్రంలోనే ఉన్నట్టు కళ్ళు వచ్చాయి. ఇంకా సముద్రపు జాబ్స్ వద్దని భూమి మీద జాబ్స్ ఎదుర్కొన్నాడు హారిసన్. అతను తనకి జరిగిన సంఘటనల మీద ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాడు. అతను నీటిలో 60 గంటలు బ్రతికినందుకు లాంగెస్ట్ సర్వైవల్ పర్సన్ అయిన సెంకన్షిప్ అనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చింది. అదృష్టవశాత్తు ఆ 12 మందిలో హారిసన్ ఒకటే బ్రతికి బయటపడ్డాడు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ టాపిక్. అండ్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.